టిఆర్ఎస్ ను ప్రమోట్ చేసుకునేలా అవతరణ వేడుకల నిర్వహణ రెడీ అవుతున్న ప్రత్యేక యాడ్స్ దేశవ్యాప్తంగా అన్ని మీడియాల్లో ప్రకటనల కోసం ఏర్పాట్లు. వేడుకలకు 200 కోట్ల దాకా ఖర్చు, అందులో 50 కోట్లు యాడ్స్ కే. ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం. ఎలక్షన్ ఇయర్ కావడంతో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయాలని నిర్ణయించింది. సర్కార్ సొమ్ముతో నిర్వహించే ఈ వేడుకల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ ను ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి జిల్లాకు 3 కోట్ల నుంచి 5 కోట్ల దాకా వేడుకల కోసం ఖర్చు చేయనున్నట్టు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లోనూ భారీగా యాడ్స్ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రమోట్ అయ్యేలా ప్రకటనలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 21 రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కోసం దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు సమాచారం. మంత్రులు ఎమ్మెల్యేలకు స్పెషల్ స్పీచ్ కాపీలు. వేడుకల్లో ప్రతి చోట బీఆర్ఎస్ పార్టీకి పేరు వచ్చేట్లు చూడాలని ఇప్పటికే ప్రజాప్రతినిధులకు ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది. మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే రాష్ట్ర అవతరణ కార్యక్రమాలు ఉండాలని అధికారులకు కూడా చెప్పినట్టుగా సమాచారం అంట. ఇప్పుడు కేసీఆర్ పక్క పొంటి కూర్చుంటున్న వాళ్ళ దాంట్లో ఎవరైనా ఉద్యమకారుడు ఎవరైనా కనిపిస్తారా? ఎవరు లేరు. అసలు ఎమ్మెల్యేలే లేరు. ఇప్పుడు మీరు చూడండి, 2001 ఏప్రిల్ 27 కుండాలక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చినటువంటి జలదృశ్యం, ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా ఈ గులాబీ జెండాని అక్కడ ఎగిరేసినాం, పార్టీని అక్కడ అనౌన్స్ చేసినాం. ఆ రోజు ఆ వేదిక మీద ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరైనా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారా? ఎవరు లేరు. ఈవెన్ నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆ రోజు ఆ ప్రాంగణంలో ఉన్నాడు, కానీ వేదిక మీద లేడు. హరీష్ లేడు. అసలు సంతోష్ అయితే అడ్రస్ అయితే లేదు. కేటీఆర్ అయితే ఈ దేశంలోనే లేడు. కవిత ఈ దేశంలోనే లేదు. ఎవరికి తెలుసు? ఆ వేదిక మీద ఉన్న వాళ్ళలో ఎవరైనా మత్సూరాచారి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కావచ్చు, కానీ ఎమ్మెల్యే కాదు. ఎవరున్నారు? ఎవరు లేరు. మంత్రులు అయితే అసలు అది ఇంకా మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటే. అంతేనా? అది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ తన రూపాన్ని మార్చుకుంది. ఇది తెలంగాణ ద్రోహులకు అడ్డాగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయాన్ని ద్రోహులు అనడం కంటే, ద్రోహుల కన్నా కొంత కొన్ని వాల్యూస్ ఉంటాయి. వ్యతిరేకులు వీళ్ళు. వీళ్ళు ద్రోహులు కన్నా గానీ వాడు ఏదో సందర్భంలో కొంత పని చేసి ద్రోహం చేస్తే ద్రోహులు అవుతారు. అసలు వీళ్ళు పనే చేయలే. చేసిన వెనుక గుంజలే. ఇంకా మరి తన్నిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, మనం తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని బరబర ఇడుచుకుంటూ పోయిన వాళ్ళు, కేసులు పెట్టిన వాళ్ళు. మామూలు మనల్నే కాదు, అసలు కేసీఆర్ తిట్టని వాళ్ళు ఎవరు? శ్రీనివాస యాదవ్ లాంటి వాళ్ళు కానీ, ఆయన ఎవరు దయాకర్ లాంటి వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు తిట్టని వాళ్ళు ఉన్నారా? అప్పుడు ఎవరు లేరు.